Hello friends, irozu banks lo CEB income ante enti, CEB lo emem incomes add avutayi veetlu gurinchi manam telusukundam. CEB income ante C ante commission, E ante exchange and B ante brokerage. So ee mooditni kalipite veetlu vachina income ni oka bank yokka CEB income antaru. So commission ela vastundi, exchange ela vastundi, బ్రోకరేజ్ ఎలా వస్తుంది అన్నది మనం తెలుసుకుందాం. సో కమిషన్ అంటే బ్యాంకు డీడీసు పేడర్సు కస్టమర్లకి ఇవ్వటం వల్ల, అంటే కస్టమరు అమౌంట్ మనీ ట్రాన్స్ఫర్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, గవర్నమెంటు సంబంధించిన స్కీమ్స్కి డీడీ తీసుకోవటం, కొన్ని యూనివర్సిటీ ఫీజుకి డీడీ తీసుకోవటం, దీనివల్ల కమిషన్ అనేది బ్యాంకు జనరేట్ చేస్తుంది. అలాగే ఈ మధ్య బ్యాంక్స్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ కూడా అమ్ముతున్నాయి కస్టమర్స్కి. సో ఇన్సూరెన్స్ కంపెనీస్కి కూడా వీళ్ళకి బ్యాంక్స్కి కమిషన్ వస్తాయి. ఒకవేళ ఒక పాలసీ అమ్మితే ఫస్ట్ ఇయర్ ప్రీమియంలు ఎంత, సెకండ్ ఇయర్ ప్రీమియంలు ఎంత, ఇలాగా ఇన్సూరెన్స్ కంపెనీలు బ్యాంకుకి కమిషన్ ఇస్తాయి. ఎక్స్చేంజ్, సో బ్యాంకు కస్టమర్స్కి వాళ్ళ పిల్లలు చదువుకోవటము ఫారిన్లో, లేదో హాస్పిటలైజేషన్ అయితే ట్రీట్మెంట్కి వెళ్ళటము, వాళ్ళకి ఫారిన్ కరెన్సీ అవసరమవుతుంది. మన దగ్గర ఇండియన్ కరెన్సీ ఉంటుంది, వాళ్ళకి డాలర్స్ కావాల్సి అన్నప్పుడు మనం అమ్ముతాం. నార్మల్గా మీరు చూస్తే డాలర్స్ కానీ ఏదైనా సరే కొన్న సెల్కి ఒక రేట్ ఉంటుంది, బైక్ ఒక రేట్ ఉంటుంది. అంటే ఆల్వేస్ బ్యాంక్ సెల్ చేసిన రేట్ కంటే బై చేసిన రేటే తక్కువ ఉంటుంది. ఈ మధ్యలో వాళ్ళకి ఎక్స్చేంజ్ 50 పైసా 70 పైసా 1 రూపీ డిఫరెన్స్లో వాళ్ళకి ఎక్స్చేంజ్ వస్తుంది. ఒక $100 అమ్మితే ఒక్కొక్క డాలర్కి 10 రూపీస్ వచ్చింది అనుకోండి, లేదంటే 5 రూపీస్ వచ్చింది అనుకోండి. సో 100 రూపీస్ 200 రూపీస్ 300 రూపీస్ ఇలాగా వాళ్ళకి ఎక్స్చేంజ్ అనేది వస్తుంది. సో ఈ ఫారిన్ కరెన్సీ కొంతమంది ట్రేడింగ్ కోసం కూడా వాళ్ళు ట్రావెలర్ చెక్స్ కరెన్సీస్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల బ్యాంకుకి కరెన్సీస్ని అమ్మడము కొనడం వల్ల కొద్దిగా ఎక్స్చేంజ్ బెనిఫిట్ వస్తుంది. ఓకే, మనము కస్టమర్ దగ్గర 50 రూపీస్ కొని ఇంకొకటి 52 రూపీస్ కమ్మాము, అప్పుడు మనకు ఆ 2 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఈ ఎక్స్చేంజ్లో కొనడం అమ్మటం వల్ల ఈ 2 రేట్ల మధ్య ఉన్న వ్యత్యాసం వల్ల మనకి ఇన్కమ్గా జనరేట్ అవుతుంది. సో ఇది ఎక్స్చేంజ్ అంటారు. తర్వాత బ్రోకరేజ్. బ్రోకరేజ్ అంటే ట్రేడింగు, బాండ్స్ ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్స్ మీరు చూసే ఉంటారు ఈ మధ్య చాలా బ్యాంక్స్ 3-in-1 అకౌంట్ అన్నీ ఉంటుంది. సేవింగ్స్ అకౌంటు, ట్రేడింగ్ అకౌంటు, డిమాట్ అకౌంటు. సో ఈ అకౌంట్ వల్ల మీరు మ్యూచువల్ ఫండ్స్ కొనొచ్చు అమ్మొచ్చు, సో మీరు సెక్యూరిటీస్ని కొనొచ్చు అమ్మొచ్చు, బాండ్స్ని కొనొచ్చు అమ్మటము. సో ఈ అకౌంట్స్ మెయింటైన్ చేయటం వల్ల కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు కొన్ని అమ్మినప్పుడు కూడా బ్రోకరేజ్ కమిషన్ వస్తుంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక స్టాక్ ఎక్స్చేంజ్తో టైఅప్ అవుతారు ఒక ఇన్స్టిట్యూట్తో. సో వీళ్ళు కొన్నప్పుడు అమ్మినప్పుడు ఒక కమిషన్ వస్తుంది, అందులో వీళ్ళకి కూడా కొద్దిగా షేర్ ఉంటుంది బ్యాంకుకి. సో ఇలాగా వీళ్ళు ఒక సెక్యూరిటీ, ఒక షేర్స్ కొనడం అమ్మటము, బాండ్స్ కొనడం అమ్మటం, మ్యూచువల్ ఫండ్స్ కొనడం అమ్మటం వల్ల కూడా వాళ్ళు కమిషన్ ఎర్న్ చేస్తూ ఉంటారు. సో సిఈబి ఇన్కమ్ అంటే కమిషన్, ఎక్స్చేంజ్ అండ్ బ్రోకరేజ్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.